తీసుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా? అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక, హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుతారు. కొంచెం టైం పట్టింది. అదే అదే. జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి. హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతగా మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవడం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్ అనుకున్నాను. నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. సరే కానీ భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెడుతాను వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. జింక్లో నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో కన్ఫ్యూజ్ చేయగా. నేను అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వకలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు, ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఓ, నీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివి చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి? వాడన్నా ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా, నువ్వు లేని పోని పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా, నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం తెవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టం గానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. ఇవ్వండి భగవాన్ జీ. మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషులా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కాదా? సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 300,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గోల్సివరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయినో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికెళ్ళి 9:30 గల మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే, నువ్వు వెళ్ళి మాట్లాడతా సార్. మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సి నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 25,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ
ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒటిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెనుగు లాగేస్తున్నాడు. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆఫరేష్ లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. ఆ స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఉండు, ఫోన్ చేయ. అవును సార్. గ్రేట్. పడిపోతున్నారా? మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ లన్నీ పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయ వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. రేయ్, ఈ పరీక్షల్లో సమాధానాలని ABCD ఉంటాయి. ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ABCD తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ABCD వస్తే ఎస్ఐల్ అయిపోతామని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో? ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్? వాజ్పేయి. ABCD రావాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో. ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరా? మిస్టర్ డిపెండబుల్. ఆడే ఉండరా? ఓ, నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు? బాలకృష్ణ. సమర్ సుమారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. బిఎస్కో అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ABCD బాగా బట్టి పట్టండి. అందరూ ఇవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసే మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమెట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలింది నేను వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్. వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్. అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండాకి సత్తావు. వస్తా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు. నువ్వు పెట్టవే అమ్మా. చాలా సంతోషంగా ఉందే.
ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు లక్ష సార్లు చెప్పాననే వనొద్దని, నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీ పడు. స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి, టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా. అలాగే జరిగింది, ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది, మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు, ఎలారా బాబు అనుకున్నాను. చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు అప్పుడే తొందర ఉందండి, మేము బయలుదేరుతాం స్వామి, మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి, ఏ భోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్ లో ఆడబాగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ, ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెడ్ నంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ దెక్కొద్దన్నా, పదండి. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది చెడ్డ పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్న్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే ఆ మందు బట్టలు సే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచ్చే ఇది కాదు. Do you all have reservation tickets? Aha, edo adugutunna chudandra. Ah, Nippunagaraj telling. Who is he? Ah, ticket collector Nippunagaraj. Chaudhary gar cheppina amma EMI nemo. Chichi, Chaudhary gar andal rasan chepparu. Edo power bill vaatam ideni. Idi kada. Vachchadu, vachchadu. Excuse me. Ah, evadade? Ee number lenta? Nu DCva? Passenger ni. Memo passenger lame. That's what I am asking. What is your seat number? Ma seat number tho neeku enta pani? Ara seat naadandi. Ra kucho. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఈఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? డీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే నువ్వేంటి, ఇది నా పరిస్థితి కూర్చున్నావు, కనిపిస్తావా? కూర్చుంటా పక్క పా, పక్కన ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను.
బై ది వే నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు షాతిక బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాయనరా, మీరు వెళ్ళండిరా, తన ఎనీ టైం వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. అది నన్నేం వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అయ్యో బాబు, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? మాట్లాడడం కాదు, నీ సీట్లోకి వచ్చా. ఎలా రండి, మీరు రండి, రండి రండి, కూర్చోండి కూర్చోండి.